వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. రెండు మూడు రోజులుగా రకరకాల కథనాలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామకుమార్ మధ్యలో ఆశావాహులు ఉన్నారు, వాళ్ళు ప్రయత్నాలు చేశారు, ప్రయత్నం వరకే చేశారు, కానీ అటు నుంచి నేను అభ్యర్థిని ఎవరు ప్రకటించుకోను. ఈరోజు అతుకుల బతుకుల ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ అభ్యర్థి ఎవరు? ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే గారు రేపు నేనే ఈ నియోజకవర్గాన్ని చూస్తున్నాను అని ఒక దగ్గర స్టేట్మెంట్, ఇంకొక మాజీ ఎమ్మెల్యే రాపూర్ తోటలో కూర్చొని ఈ నాయన్ని పంపించేసేయండి, రేపు ఇక్కడ చూడబోయేది నేనేను, వెంకటగిరి ప్రజలను పీడించి 4 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆటంకం కలిగించి ఇంకా చాలదన్నట్టు కొత్తగా వచ్చిన అభ్యర్థిని పక్కన పెట్టుకుని మరీ రేపు నేనే వచ్చి ఉంటున్నాను అని, ఇది చాలదన్నట్టు ఒకరు గూడూరు నుంచి రాజకీయం, ఇంకొకరు సూళ్ళూరుపేట నుంచి రాజకీయం. ఎవరు మీరే ఆలోచించుకొని, ఇంకా సమయం ఉంది. వెంకటగిరి నియోజకవర్గం, వెంకటగిరి పట్టణం ఎవరి హయాంలో అభివృద్ధి చెందింది, ఏ విధంగా అభివృద్ధి చెందింది? పార్టీలు, పార్టీ నాయకులు వచ్చి ప్రతి ఒక్కరూ వివిధ విషయాలు తెలియజేస్తారు. మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ఆలోచించండి, తెలుసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉన్నాడు, ఈ 5 సంవత్సరాలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, అలాగే మీకోసమే పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని తిరిగి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను.